मैडम चेर वैसे वील चेर उदा अभी कुछ मुझे इकंड विपरीत डाक्टर गंदल आपसे मल्ली एक्सरे मैं स्टार्ट मल्ली का चूडी कदा अंकनी मे स्टार्ट अम्मा की ने वाड़ना मल्ल अंत का पोजिशन एला टू इयर्स नीचे मतलब अम्मा दिन पाप मंदिर अंदर एक्सरे डबूलने పరిస్థితి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు కదా అమ్మ మాట్లాడకుండా ఉంది ఇక్కడ మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఇవ్వకుండా అంటే ఆ డబ్బులతో ఇంట్లో బతుకుతున్నాం అట్లా తెచ్చుకొని ఒక్కొక్క పూట అన్నా దీన్ని బతకాలి కదా అలా మూడు నెలల ఇంటికి బాకీ వెళ్ళిపోయినా మూడు నెలలు ఇంటి రెండు బాక్సులు ఇక్కడికి కాదు రేపటి నుంచి ఫుడ్ పంపిస్తాను నేను ఆవిడ తినరు ఆవిడ శుచిగా వండుకుంటారు ఆవిడ బ్రాహ్మణ తిన్నది గుప్పులు జీరా రైస్ అని వాడుతున్నాం మేము నాకు పడదు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది సోనా మసూరి పడలేదు ఆ జీరా రైస్ అని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు కదా మీకు చెప్పండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పులు చేశారు అప్పుడే ఫస్ట్ నాకు 1 లక్ష ఇచ్చారు ఎప్పుడు చిరంజీవి గారు 2 లక్ష ఇచ్చారా 8 సార్లు 8 సంవత్సరాల క్రితం చేసిన జీవితం అంతా చిరంజీవి గారు అప్పుడు అమ్మాయి పడిపోరా 2 లక్ష వాళ్ళ అమ్మాయి పంపించారు కదా ఆ అమ్మాయి తగ్గకుండానే పడిపోయింది ఆపరేషన్ కి 4 లక్షలు అయింది నేను నెంబర్ కూడా ఏంటో మైండ్ బ్లాక్ అయిపోయింది చిరంజీవి గారు అమ్మ ఇచ్చినప్పుడు కనీసం ఫోన్ నెంబర్ అని అడగా ఇప్పటికీ మానసిక వేదన అనుభవిస్తున్నా నేను కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వాలా అడగలా ఇచ్చినా ఇవ్వకపోనో తర్వాత ఫోన్లని మీకు మైండ్ పనిచేయలేదు ఆ రోజు కానీ పర్వాలేదండి ఇప్పుడు అందరికి తెలుస్తుంది నేను నేను పంపిస్తా గ్రూప్ ఏమనుకున్నానంటే రాజా రవీంద్ర గారు చెప్పారు ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను తర్వాత ఏమైందో అసలు ఫోన్ చేస్తా థియేటర్ ఈ లోపల ఏమై పడిపోయింది అయ్యో పడిపోయి 3 రాట్లేసి ఆపరేషన్ 5 లక్షలు అయింది
సరే అమ్మా, మీకు మంచి జరగాలని ముందు కోరుకున్నా. మీరు ముందు భోజనం చేయండి. మీకు హాస్పిటల్ బిల్లు 80,000 కట్టలేకపోతే మా వాళ్ళు మనిషిని పంపించి ఆ 80,000 బ్యాలెన్స్ కట్టిస్తే అప్పుడు ఇంటికి వచ్చాం. మా అసోసియేషన్ ఎలాగో ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక కార్డు తీసుకొని ఉంటుంటే అప్పట్లో ఇంకా బాగుండే బెనిఫిట్స్. సరే పొరపాటు చేశారు, ఇప్పటికైనా ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మళ్ళీ తక్కువలు ఇస్తారేమో అడుగు చూద్దాం. మీకు నెలకు 6,000 పెన్షన్ వస్తుంది దానికి. నేను 50 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ ని, 30 సంవత్సరాలు స్టేజీ ఆర్టిస్ట్ ని, 2,500 సార్లు ఉత్తమంగా చూచాను. లోపలికి వచ్చి చూసుకోండి, నేను సన్మానాలు ఏ ప్రపంచంలో ఏ స్టేజీ ఆర్టిస్ట్ కి 50 సార్లు సన్మానం చేశారు. నా ప్రైజులన్నీ అమ్ముకుంటే 70,000 వస్తే ఇక్కడికి వచ్చాము మేము. నేనే జూనియర్ ఆర్టిస్ట్ ని అల్లర్చిరగ్గాలి. మీకు తెలుసు నేను స్టేజీ ఆర్టిస్ట్ 30 సంవత్సరాలు బతికాను. తెలుసండి, 2,500 సార్లు చదువుకున్న సన్మానం ఫోటో చూసుకోండి, అన్ని పారేశాను. ఒక్కటి చదవాలని తెలుసు, నేనేంటో తెలుస్తుంది. ఒక్కటి చదివితే 50 సార్లు నాకు సన్మానం చేశాను. అట్లా బతికిన దాన్ని అట్లా. ఎవరో శ్యామల గారు యంగ్ ఫోటో చూడండి. ఆవిడ గురించి మీకు తెలియాలి అంటే ఇక్కడ ఆవిడ గురించి చూడండి. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఆమె. ఇప్పుడు చాలా ఫోటోలు అన్ని కింద పడేసి ఎక్కడ చూడండి, మేకప్ కిట్తో సహా అన్ని పడేశారు ఆవిడ. ఆవిడ విరక్తి చెందిపోయి ఉన్నారు ఒక విధంగా. కూలర్ పోయింది, కుక్కర్ పోయింది, చాలా పోయాయి. చాలా కొనివ్వాలి మనందరం, 2,000 సార్లు చాలా కొనివ్వాలి. ఇంట్లో సామాన్లు అన్ని పాడైపోయినాయి. ఏదో ఆవిడ బ్రాహ్మణి ఇంకా మడి కట్టుకుని వండుకుంటూ తింటున్నారు. పొడులు అన్ని తయారు చేసుకుని ప్రతిసారి షూటింగ్ లో అందరికి పొడులు తయారు చేసి ఇచ్చేవారు, తెచ్చి మాకు భోజనం పెట్టేవారు పొడులు అవి ఇవని. ఈరోజు ఆవిడ పరిస్థితి చూసి నాకే బాధ. ఆవకాయ పెట్టుకుంటారు పాప ఆవిడే. సరే మనకి చేతనైంది ఏదైనా ఉంటే మనం అందరం కలిసి కొంచెం ఆదుకుందాం. ఆ చేతనైన సహాయం నేను చేశాను. నేను ఇంకొకరితో కూడా కేబీఆర్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద చికెన్ కేబీఆర్ చికెన్ అని కొత్తగా పెట్టిన డైరెక్టర్ ప్రభాకర్ గారు, వారు 5,000 రూపాయలు పంపిస్తే తీసుకొచ్చి ఇచ్చాను. నేను కొంచెం 3,000 రూపాయలు తెచ్చి ఇచ్చాను. కాబట్టి మీరు కూడా ఏమైనా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చేద్దాం. వాళ్ళకి ఇంట్లో సామాన్లు కొత్త అన్ని మిస్ అని చేద్దాం మనందరం. అలాగే మా అసోసియేషన్ లో కూడా చెప్పాము. కొంచెం మేము అదేదో ప్లాన్ చేస్తారు, ఆల్రెడీ చేస్తారు, ప్లాన్ చేద్దాం వాళ్ళమ్మ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.